స్టే తెచ్చుకోవడం కూడా అంటే వీళ్ళు చేస్తున్న ప్రచారం లేదంటే వాస్తవం. చంద్రబాబు గారి మీద ఇప్పటికే చాలా స్టేలు ఉన్నాయి, ఇప్పుడు స్టే తెచ్చుకున్నారు. ఎటువంటి వ్యవస్థలైనా మేనేజ్ చేసే ఇది చంద్రబాబు గారికి ఉందని మరోసారి నిరూపించుకున్నారు. అదొక్కటి వీళ్ళు ఏంటంటే అతి ఇష్యూ ఇక్కడ చేతకాంతనాన్ని కవర్ చేసుకోవడానికి దాన్ని ఎందుకు పెట్టుకొస్తారు? పాత రోజు వేరు, ఇక్కడ నీ చేతిలో ఉంది. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళ దీంట్లో కూడా కోర్టుకు జెన్యున్గానే వెళ్ళింది ఎట్లా అంటే చంద్రబాబు గారు ఇచ్చిన స్టే కోసం అడగల, క్వాష్ పిటిషన్ వేశారు. అంటే అసలు ఈ కేసే చల్లదని కొట్టేయమన్నారు. దానికి గ్రౌండ్ ఏం చెప్పారు? సిఆర్డీఏలో ప్రొటెక్షన్ ఉంది, సిఆర్డీఏ భూసేకరణకి ఏ పద్ధతినైనా పాటించవచ్చు అనేటువంటి ప్రొటెక్షన్ ఉంది. ఆ ప్రొటెక్షన్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం క్యాబినెట్ ఇచ్చింది అని ఇచ్చారు. ఆ ప్రాతిపదికన కేసు కొట్టేయమన్నారు. కానీ కోర్టు ఇంకా జెన్యున్గా వెళ్ళి కేసు కొట్టేయడం కాదు, ప్రాథమిక ఆధారాలు ఏమున్నాయో మీ దగ్గర అన్నారు, విచారణ చేస్తున్నామన్నారు. సరే, విచారణ చేసి ఆ తర్వాత నెల తర్వాత రండి అన్నారు. విచారణ ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇవి రేపు కోర్టుకు చూపెట్టచ్చు. స్టేని అది కూడా వీళ్ళిద్దరు విచారించడానికే స్టే ఇచ్చింది, టోటల్ కేసు స్టే ఇవ్వాలి. కాబట్టి ఇందులో మొత్తం చంద్రబాబు గారికి పాజిటివ్ ఏం కాదు, అలాగని మొత్తం ప్రభుత్వానికి పాజిటివ్ కాదు. 50-50 ఉంది. రేపు ఎప్పుడు తేలుద్ది అంటే వీళ్ళు సరిగ్గా ఈ స్టేట్మెంట్లు 161 కింద రికార్డు చేశారా, మ్యాజిస్ట్రేట్ దగ్గర చేయించారా, లేకపోతే వీళ్ళు పర్సనల్గా చేశారా, అవి వ్యాలిడిటీ ఎంత, అట్లాగే జీవో వ్యాలిడిటీ. ఇది అటార్నీ జనరల్ ఎవరి దగ్గరనన్నా ఒక లెటర్ తీసుకోవాలి, ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కూలంకుషంగా తీసుకురావాలి. అవన్నీ చేస్తే నడుస్తుంది అది.